రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం పార్టీ కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఖాళీ కానున్న రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల స్థానంపైన కనేసింది. ప్రస్తుతం శాసనమండలిలో బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉండగా ఈ మూడు స్థానాలను కైవసం చేసుకుని బలం పెంచుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. దీంతో ఈ ఎన్నికలు నలుగురు ఎంపీలు ఏడుగురు ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట నాయకత్వం పెద్ద ఎత్తున ఓటర్లను నమోదు చేయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడు మార్చి 29తో ఖాళీ కానున్నాయి. అప్పటిలోగా ఈ స్థానాలకు ఎన్నికలు పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రక్రియ ప్రారంభించింది. త్వరలో ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ సైతం ప్రకటించింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఓటర్లను నమోదు చేయించి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీఎస్ యూటీఎఫ్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. టీఎస్ యూటీఎఫ్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలుగుబల్లె నర్సిరెడ్డిని మళ్లీ బరిలోకి దింపుతున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. పీఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డిని ప్రకటించింది. ఈ స్థానంతో పాటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంగా మహేందర్రెడ్డిని ప్రకటించింది. బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైన తపస్ ఇంకా తమ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్న బీజేపీ ఎన్నికలు జరిగే ప్రాంతాల ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాలు సైతం నిర్వహించింది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు బీజేపీ బలంగా ఉన్న చోటనే ఉండడంతో కమలం పార్టీకి ఈ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయనే అభిప్రాయం పార్టీలోని నాయకుల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ గెలవాలంటే ఓటర్ నమోదు నుంచే ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అభ్యర్థులను ముందే ప్రకటించాలన్న డిమాండ్ స్థానిక నేతల నుంచి వినిపిస్తోంది. మండలిలో ఒక ఎమ్మెల్సీ మాత్రమే బీజేపీకి ఉండడంతో త్వరలో ఖాళీ అవుతున్న మూడింటికి మూడు స్థానాలను కైవసం చేసుకుని కౌన్సిల్లో తమ బలం పెంచుకోవాలని కాషాయ పార్టీ యోచిస్తోంది.